పర్యటన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రోజులుగా నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఖాదీ గ్రామమైనటువంటి పొందూరు గ్రామానికి వెళ్ళటం వారితో పాటు అనేక మంది మేము కూడా రాష్ట్ర నాయకులు కూడా వారితో పాటు వెళ్ళడం జరిగింది. ఖాదీ యొక్క ప్రసిద్ధిని ప్రఖ్యాతిని ఈ గ్రామాన్ని గురించి దేశవ్యాప్తం చేసేలాగా ఆవిడ పర్యటన చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనందరం భావిద్దాం. అలాగే ఈరోజు ఉదయం చిన్నపాంతేరులో ఒక వ్యాక్సినేషన్ సెంటర్ని సందర్శించి అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ రకంగా జరుగుతుందో రాష్ట్రంలో దాన్ని కనుక్కొని వ్యాక్సినేషన్ ఈ రాష్ట్రంలో జరిగే వ్యాక్సినేషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకుండా పూర్తిగా 100కి 100% కేంద్ర ప్రభుత్వమే ఖర్చులు భరిస్తూ మరి రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 2.5 కోట్లకు పైగా టీకాలు కరోనా టీకాలు వేయించడం జరిగిందని తెలియ చెప్పారు. అలాగే ఈరోజు ఇది 75వ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. 75 స్వాతంత్రం వచ్చే దేశానికి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు 75 వారాల పాటు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యటనలు కానీ కార్యక్రమాలు కానీ స్వాతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర సమరానికి సంబంధించిన వాటిగా 75 వారాలు గడపాలని చెప్పి సూచించడం. దానిలో భాగంగా మొదటిసారిగా ఈ 75 వారాల స్వాతంత్ర దినోత్సవ మరి సంబరాలు కానివ్వండి సంఘటనలు కానీ ఏవైతే ఉన్నాయో దానికి ప్రతీకగా ఈరోజు కేడిపేటలో మరి స్వాతంత్ర సమర యోధులు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి సమాధిని సందర్శించి వారికి అక్కడ నివాళులు అర్పించి మనందరం గర్వించే స్వాతంత్ర సమరంలో తెలుగు వారికి ఉన్నటువంటి ఉన్నత పాత్రను గుర్తిస్తూ మరి ఆదివాసుల రైట్స్ కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీటులు ఎదిరించినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకోవడానికి ఈరోజు మరి ఆవిడ దగ్గరికి రావడం శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రతినిధిగా ఇక్కడికి రావడం ఆ సందర్శనలో మేమందరం కూడా భాగస్వాములు కావడం నిజంగా మా అందరినీ కూడా గర్వించేటువంటి విషయం. చాలా ఒక రకమైనటువంటి 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అటువంటి అమర వీరుల మరి వారి గురించి తెలుసుకుంటున్నా వింటున్నా కూడా ఒక రకమైనటువంటి ప్రేరణ ఎవరికైనా కలుగుతుంది. అలాగే అక్కడి నుంచి వస్తూ కూడా తాళ్ళపాలెంలో మరి రేషన్ షాప్ను సందర్శించి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశంలో దాదాపు 80 కోట్ల మంది జనాభాకి ఉచితంగా బియ్యం గోధుమలు ఇచ్చేటువంటి పథకం ఏదైతే ఉన్నదో ఏదైతే నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక శాఖ నుంచి దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది ఆర్థిక భారం ఖచ్చితంగా ఆర్థిక శాఖ మరి కేటాయింపు ద్వారానే జరుగుతుంది కనుక ఆ ప్రక్రియ కూడా ఎలా సాగుతుందో చూడటం కోసం తాళ్ళపాలెంలో ఒక రేషన్ షాప్ ని మేడం సందర్శించడం జరిగింది. సో ఈ 3 రోజులు దాదాపుగా 3 రోజుల పర్యటన ఏదైతే ఉన్నదో చాలా మరి చక్కగా పూర్తి చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక మంచి స్ఫూర్తితో మరి ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి మేడం నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి ఈరోజు సాయంత్రం బయలుదేరనున్నారు. మరి కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రానికి రావడం నిజంగా చాలా అరుదు. ఈ సమయంలో మరి దేశం గత 2 సంవత్సరాలుగా కరోనా సంవత్సరంన్నర నుంచి కరోనా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతున్న తరుణంలో
ఆర్థిక మంత్రులకి నిజం చెప్పాలంటే ఒక గంట కూడా తీరిక ఉండే పరిస్థితి లేదు. అనేక ఛాలెంజెస్, అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నటువంటి ఆ కేంద్ర ఆర్థిక మంత్రి మరి దాదాపు 2.5 రోజుల పాటు విసులుబాటు చేసుకొని మన రాష్ట్రానికి రావడం నిజంగా మనందరి అదృష్టం. కాకపోతే మరి ఇది అదృష్టం అంటే అనలేము. కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అభూత కల్పనలతో రాష్ట్ర మంత్రి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి నిందలు మోపడం, ఏవో కుట్రలు జరిగిపోతున్నాయని మరి నిందలు ఆపాదించడం, ఇది కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంలో వచ్చే సందర్భంలో చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదేదన్నా తమాషాగా అనుకుంటోందా? కేంద్రంపై నిందలు వేసే ముందు కనీసం ఆలోచించుకోరా. పేర్ని నాన్నగారు వ్యాఖ్యలు కేబినెట్ తర్వాత చేశారు. సో ఖచ్చితంగా ఇదంతా ఆలోచించుకొని మీరు మాట్లాడుకొని చేసిందని అనుకోవాలా? పేర్ని నాన్నగారు వ్యాఖ్యలు చేశారే, ఓన్ని పోని ఏదో దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదేమో అనుకుందామంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో కేవలం రాజకీయ వ్యాఖ్యలే కాదు, హిందూ మతాన్ని అవమానిస్తూ హిందుత్వాన్ని అవమానిస్తూ ఇదేదో మరి కాషాయం అంటే అదేదో ఈ దేశానికి చెందింది కాదు అన్నట్టుగా కాషాయాన్ని అవమానపరుస్తూ హిందుత్వాన్ని అవమానపరుస్తూ బాబాల ప్రభుత్వం అంటూ ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం నిజంగా శోచనీయం. ఏ మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలంటే హిందూ వ్యతిరేకంగా ఉండాలా పెళ్లి నాయుడు, లేకపోతే తీసేస్తారని ఏదన్నా భయం ఉన్నదా? హిందూ వ్యతిరేకంగా మాట్లాడితేనే మళ్ళీ మరి రీషఫల్ ఏదో ఉంటుందంటున్నారు, దానిలో మిగులుతామని మీరు అనుకుంటున్నారా? ఏ అంత చులకన హిందువులు హిందూ మనోభావాలంటే మమ్మల్ని అంటే పర్వాలేదు, రాజకీయంగా మమ్మల్ని అంటే మేము మీకు రాజకీయంగా సమాధానం చెప్తాం, కానీ మధ్యలో కాషాయాన్ని బాబాలను హిందూ గురువులను అవమానించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ బాబాలు ప్రభుత్వాల్లో ఉండకూడదా? పాస్టర్ల ప్రభుత్వాలే నడపాలా? పాస్టర్ల ప్రభుత్వాలే ఈ రాష్ట్రంలో కావాలా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి, మంత్రులు దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీ ఎవరు బాబాలను ముఖ్యమంత్రులు చేయబోతోంది? ఏమిటి ఈ పిచ్చి ప్రలాపనలు? ఏమిటి ఒక సందర్భం లేదా? కేంద్ర ఆర్థిక మంత్రి దేశ రాష్ట్రానికి వస్తే ఇదేనా మీరు ఆవిడ చెప్పే స్వాగతం? మరి కేంద్ర ఆర్థిక మంత్రి గారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, మాకు అన్ని రకాల సహాయం చేశారు, చేస్తారు, చేయాలి అని ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు, అది మీ అధికారం. కానీ ఈ రకమైనటువంటి ఆవిడ ఇక్కడ పర్యటనలో ఉండగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? పోనీ ఒక మంత్రి ఏదన్నా పొరపాటున అన్నారా? ఒక మంత్రి గారు ఏదన్నా దానిలో కొంత ఆయన సొంత పైచర్యం ఏమన్నా ఉందా అనుకుంటే నిన్న మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు అంజాద్ బాషా గారు వచ్చి అదే వ్యాఖ్యలు రిపీట్ చేశారు. అంటే ఇది మీరు ఖచ్చితంగా ఒక ఆలోచన సరళి ప్రకారం ఏదైనా కాన్స్పిరసీ ఉంటే అంటే అది మీ కాన్స్పిరసీ నాకు అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఏ కుట్రని వైసీపీ చేస్తుందో మీరే స్పష్టం చేయాలి. మాకు ఇటువంటి రాజకీయాలు కుట్రలు మాకు తెలియవు. ఖచ్చితంగా మీరు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? మరి అంజాద్ బాషా గారిని ఎంచుకోవటంలో కూడా దాని వెనుక కూడా హిందూ వ్యతిరేక భావన కనిపిస్తోంది. మళ్ళీ దానిలో ఆయన వచ్చి టిప్పు సుల్తాన్ విషయం మొన్న కాదు కదా, టిప్పు సుల్తాన్ విగ్రహం కోసం ప్రతిపించారు. ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని మేము ఖచ్చితంగా రంగంలోకి దిగాక వెనకంజ వేశాము. మళ్ళీ నిన్న సడన్ గా అంజాద్ బాషా గారికి నిద్రలో గుర్తొచ్చారేమో, మళ్ళీ టిప్పు సుల్తాన్ కావాలి అంటారు. ఎమ్మెల్యే గారేమో ప్రభుత్వ భూమిలో పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ప్రైవేట్ ల్యాండ్లో పెట్టుకుంటారు. ఏ టిప్పు సుల్తాన్ భజన ఎందుకు చేస్తున్నారు?
దీని వెనుక ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయా లేవా? మరి మీరు టెంపు సుల్తాన్ని మీ డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటారో, మీ బెడ్రూమ్ లో పెట్టుకుంటారో, మీరు ఎక్కడ విగ్రహం పెట్టుకొని పూజించుకుంటారో అది మీ అంతర్గత విషయం. పబ్లిక్ ప్లేస్ లో పెట్టడానికి వీలు లేదు. మరొకసారి స్పష్టం చేస్తున్నాం, అంజా భాషాభాయి సునియే, इस प्रदेश में आप एक बार कोशिश करेंगे टिप्पू सुल्तान की स्टैचू लगाने की, भारतीय जनता पार्टी सड़क पर उतरेगी, आपको मजबूर करेगी। तो अंजार भाई आप समझे होंगे, यदि नहीं समझे हैं तो आपको अच्छे तरीके से हम सड़क पर समझाएंगे। तो कहते टिप्पू सुल्तान कुछ व्याख्य प्रभुत्व हिंदू व्यतिरेक धोरणी స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు మానుకోండి. మాకైతే నిజం చెప్పాలంటే ఏదో గతంలో టీడీపీ చేసిన డ్రామా రాజకీయాలు ఇప్పుడు వైసీపీ కూడా అందుకుంది. అంటే వెనక ఏదన్నా టీడీపీ వైసీపీ లాలూచి రాజకీయం ఏదన్నా నడుస్తుందా? కొన్ని రాష్ట్రాల్లో ఇది చూసాం, అతిశయోక్తిగా ఇది అనిపించవచ్చు, ఇది సాధ్యమా అని మీకు అనిపించవచ్చు. కానీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుతున్న బీజేపీని ఆపాలని చెప్పి బద్ధ శత్రువులైనటువంటి ప్రాంతీయ పార్టీలు కలిసి బీజేపీని ఆపాలి అని అనేక రాష్ట్రాల్లో ప్రయత్నం చేశాయి. కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యి కొన్ని చోట్ల కొంతవరకు దానిలో సక్సెస్ సాధించుండొచ్చు. కానీ ఇప్పుడు ఏదన్నా వైసీపీ టీడీపీ లాలూచి రాజకీయం ఏదన్నా నడుస్తుందా? బీజేపీ లేస్తుంది, బీజేపీ క్రమంగా బీజేపీ రాష్ట్రంలో రేస్ అవుతోంది, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను చేసేటువంటి ఆర్థిక తప్పుల్ని మేము ఎత్తి చూపుతున్నామని చెప్పి ఈరోజు వైసీపీ భయపడుతోంది. మరి ఏదో వైసీపీ టీడీపీ కన్సల్టెన్సీతో ఏదో రాజకీయాలు నడుస్తున్నాయేమో అని మాకైతే అనుమానం ఉంది. ఎందుకంటే మీ ఇద్దరికి ఓట్ బ్యాంక్ రాజకీయాలే కావాలి. మీ ఇద్దరు మరి టీడీపీ వారు ఒక వ్యాఖ్య చేయగానే తెల్లా బాబాలంటే హిందువులంటే కాషాయం అంటే అంత వెగటు వైసీపీకి పుట్టినప్పుడు మరి టీడీపీ కూడా ఇటువంటి రాజకీయాలని ఇటువంటి వ్యాఖ్యల్ని తప్పుపట్టాలి కదా? ఎక్కడ తప్పుపట్టాలా? వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా రెండు ఒకే తానులో నుంచి వచ్చినటువంటి గుడ్డలు. వీరికి ఎటువంటి హిందూ వ్యతిరేక విధానాలు చేయడంలో వీరికి ఎటువంటి ఎటువంటి వ్యత్యాసం లేదు. సో కాబట్టి వైసీపీ నాయకులకి ఒకటే నేను చెప్పేది, భవిష్యత్తులో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. హిందూ వ్యతిరేక విధానాలని మమ్మల్ని రాజకీయంగా దృష్టిస్తే మీకు సమాధానం చెప్తాం. కానీ మీరు ఇక్కడ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించి హిందూ ద్వేషాన్ని, హిందువులపై ద్వేషాన్ని పెంచాలని చూస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు. ఈ సిగ్నల్ మీకు క్లియర్ గా ఉంటే ఇటువంటి తప్పులు భవిష్యత్తులో చేయరని భావిస్తారు. థ్యాంక్ యూ. నాట్ రిలేటెడ్ గవర్నమెంట్ సార్, మీ పార్టీ సోము వీరరాజు గారిని పత్రికలో చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాక మరి కొన్ని గాలి వార్తలు వస్తూ ఉంటాయి. సో సోమవీరరాజు గారు భారతీయ జనతా పార్టీపై అంతర్గత విషయాలపై కొన్ని గాలి వార్తలు కొన్ని పత్రికలు వస్తున్నాయి. సో ప్రతి గాలి వార్త పైన మరి మేము స్పందిస్తూ పోతే, మేము ఒక జాతీయ పార్టీ, ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. సో మా పార్టీలో ఉన్న నాయకులందరూ మాకు ముఖ్యులే. అందరినీ కలుపుకొని జనసేనతో సహా కలిసి ఒక కూటమిలాగా ఈ ప్రత్యామ్నాయం వైసీపీకి అయ్యే విధంగా మేము ప్రయత్నిస్తుంటే మేము సఫలీకృతులం అవుతున్నాం, మేము సక్సెస్ సాధిస్తున్నామని తెలిసిన కొందరు మరి తమ కక్షని గాలి వార్తల కబుర్ల రూపంలో రాస్తున్నారు. సో కాబట్టి దాన్ని మేము ప్రత్యేకించి వాటిని పెద్దగా సీరియస్గా తీసుకోం. మా అంతర్గత విషయాల్లో, ఏ పార్టీ అంతర్గత విషయాల్లో సదరు పత్రికలు మరి వేలు పెట్టి వారి పతనానికి కారణమయ్యాయో వారు వారి వారికే పరిమితం అయితే మంచిది. మేము మా రాజకీయాలు ఎలా నడుపుకోవాలో మాకు తెలుసు. మా అందరూ నాయకులు గౌరవనీయులు. సో మాలో ఎటువంటి విభేదాలు లేవు. సో ఇటువంటి గాలి వార్తలు మానుకోకపోతే మరి భవిష్యత్తులో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మీద అనేక
देश आर्थिक व्यवस्था मतलब पैन भविष्य चर्चा देश आर्थिक व्यवस्था मतलब पैन देश आर्थिक व्यवस्था राष्ट्र आर्थिक व्यवस्था अंत विधान कटी उ निबंधन अगुण नवसर उ दी राज निबंधन उन्ईमा राष्ट्र अभी मेमेना चस्ता चलूबाटी राज विरुद्धम निबंधन की व्यतिरेक ये राष्ट्र प्रभुत्में अभी प्रभुत्म आ प्रभुत् पार्टी पार्टी अतीत వాటిని ఖచ్చితంగా కాగ్ రిపోర్ట్లలో కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఖచ్చితంగా కేంద్రం దృష్టికి విషయాలు వచ్చినప్పుడు నిబంధనలకు అనుగుణంగా పని చేయాలి అని చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. ఆ బాధ్యతనే నిర్వహిస్తుంది తప్పితే దీనిలో ఎటువంటి రాజకీయాలు లేవు. ఏ పార్టీ ఉన్నది అధికారంలో ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నారు అన్నది అప్రస్తుతం. ఈ రాష్ట్రంలో మరి నిబంధనలకు వ్యతిరేకంగా అనేక పనులు జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయాన్ని మేము ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించాము. దీన్ని మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. అది మా బాధ్యత. ప్రజల పక్షాన వాయిస్ గా నిలిచేటప్పుడు ప్రభుత్వం ఏదన్నా అడ్డదారు దక్కుతుంటే దాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయవలసిన బాధ్యత మాపై ఉన్నది. అసలైన సిసలైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. మేము ఆ పాత్రని ఖచ్చితంగా మేము చాలా సిన్సియర్ గా పోషిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే ఏ ప్రభుత్వం ఎవరిని ఏమీ చేయలేరు నిబంధనలకు అనుగుణంగా. సో ఈ రాజకీయ కుట్రలు ఏవైతే మరి మంత్రి గారు మాట్లాడారో అవంతా మీరు ఊహాకల్పితమా లేక వీరికి ఏదన్నా మరి వీరు కూడా ఏదన్నా గరుడ పురాణం రెండో పార్టీ కూడా రాయటానికి ఏదన్నా మరి వైసీపీ మంత్రులు ఏమన్నా రెండో భాగం ఈ మధ్య సీరియల్స్ వస్తుంది. దృశ్యం ఒకటి అంతకుముందు చూసాం. మీరు మలయాళం సినిమా చూస్తుంటే మరి తెలుస్తుంది దృశ్యం వన్ సూపర్ హిట్, దృశ్యం టూ ఇంకా సూపర్ హిట్. ఇక్కడ దృశ్యం సినిమా దృశ్యం వన్ చంద్రబాబు నాయుడు అట్టర్ ఫ్లాప్, ఇక్కడ గరుడ పురాణం నెంబర్ టూ తయారవుతుంది, ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యే దిశగానే వెళ్తోంది. సో కాబట్టి ఫెయిల్ స్క్రిప్ట్ ని ఫాలో అయ్యే జగన్ గారు ఎంత తెలియవరవారో, ఈ ప్రభుత్వం ఎంత తెలివిగలదో, మరి ఈ ప్రభుత్వం వైసీపీ టీడీపీ పద్ధతుల్ని అవలంబిస్తుందా? అవే పురాణాలు. అప్పుడు సినిమా స్టార్ సినిమా యాక్టర్ చెప్పేవారు ఆ గరుడ పురాణాన్ని ఇప్పుడు ఐఎన్బి శాఖ మంత్రి తన ఎత్తి తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.